तीर्चे कल्पवल्लिगा पिलवबड़ुतुन्न श्री विष्णुमूर्ति समेत चेंचलक्ष्मी अम्मवारु विशेष शाकंभरी अवतारंलो ई रोजु भक्तुलकु दर्शनमिच्चिंदि। डक्कीली मंडलं आमडूरु ग्रामं पोलितोटलो वेलसि उन्न श्री विष्णुमूर्ति समेत चेंचलक्ष्मी अम्मवारी देवस्थानमंदु आषाढमासं संदर्भंगा अम्मवारिकी विशेषंगा शाकंभरी अलंकरण चेशारु। संदर्भंगा भक्तुलु एंतो इष्टंगा तीसुकुवच्चिन కూరగాయలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు। భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శరత్ స్వామి, పెంచలకోన మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు దిల్లీ బాబు పాల్గొన్నారు। श्री 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 संतम्म तल्ली यొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది। అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకములు మరియు అలంకరణ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ రోజు ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి యొక్క అలంకరణ చేయడం జరిగింది। అదే విధంగా ఈ యొక్క ఆషాఢ మాసం ఈ రోజు ఈ వారంతో పాటు పూర్తి అవుతుంది। అదే విధంగా తదుపరి తరువాత నుంచి ఈ యొక్క శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది। ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి చాలా వెంగడగిరి ప్రాంతమే కాకుండా చిత్తుపక్కల ప్రాంతాలైనటువంటి నాయుడుపేట, కళాశ్రీ, నెల్లూరు అదే విధంగా మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి బెంగళూరు, చెన్నై ఇటువంటి అన్ని స్టేట్ నుంచి కూడా ఈ కూడా అమ్మవారిని చూసేదానికి వస్తూ ఉంటారు। కోళ్ళు కొట్టిన వారికి కొంగు బంగారు అనేటువంటి ఆ యొక్క చింతమ్మ తల్లి యొక్క ఆ యొక్క నమ్మకంతోనే ఇక్కడికి వచ్చి ఆమె కొలిచిన బంగారు కొంగు బంగారు అనే విధంగా అమ్మవారిని నమ్ముతారు। ఆ యొక్క అమ్మవారు వారి కోరికలన్నీ కూడా తీరుస్తారు కాబట్టి వారు వచ్చి అమ్మవారికి ఆ యొక్క తలని అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ నెరవేర్చుకోవటం కూడా జరుగుతుంది। అదే విధంగా వారు తలనీలాలు ఇవ్వటం అమ్మవారికి ఈ తలనీలాలతో పాటు ఇక్కడ వారి యొక్క చేసేటువంటి వాళ్ళు నమ్ముకున్నటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా అమ్మవారిని తలుచుకొని అమ్మవారి గుడి చుట్టూ గాని అమ్మవారి గుణం చుట్టూ గాని తిరిగితే వారికి అన్నీ కూడా మంచి చేకూరుతాయి। గతంలో ఎప్పటి నుంచి కూడా ఈ యొక్క ఇంకో మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇంకో మందికి అందరికీ కూడా చాలా మంచి జరిగింది కాబట్టి వారందరూ కూడా ఆ యొక్క నమ్మకంతోనే ఇక్కడికి వచ్చి ఆ యొక్క అమ్మవారిని ఎప్పుడు కూడా అమ్మవారి తోడుంటుంది అని చెప్పని ఒక ఉద్దేశంతోనే అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు। వారికి అందరూ కూడా అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు ఎల్లవేళ కూడా ఉండాలని కోరుకుంటూ అదే విధంగా కునించి కూడా ఈ గత 2 సంవత్సరాలు కూడా మన ఇక్కడ ఎంగడగిరి ఎమ్మెల్యే గారు రామనారాయణ గారి నేతృత్వంలో ఈ యొక్క కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క వార్షికోత్సవాలు అయితేనేమి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలేమి కరోనాలో భాగంగా ఇవన్నీ కూడా ఇక్కడ మామూలుగా ఈ ఏకాంతంగానే జరుగుతున్నాయి। కాబట్టి అమ్మవారికి వచ్చే వారి అంతరం కూడా తగు నిబంధనలతో ఈ కరోనా నిబంధనలతో ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిందిగా కోరుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ పొలితోట క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ విష్ణుమూర్తి సమేత చెంచులక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థానమనందు ఈ మాసము అనగా ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణ జరిగింది। శాకాంభరి శాకాంభరి అంటే కూరగాయలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆ యొక్క మహాతల్లి అడవిలో ఉన్నటువంటి చెంచూరు కాబట్టి రకరకాలైనటువంటి కూరగాయలతోటి అమ్మవారికి చక్కగా అలంకారం చేశాము।
भक्त वारी वारी पाड़ पटल चक्कर इजेसकोनी वार भक्ति कोई अम्मवारी की अभिषेक मरी अलंक विशेष पूजल कार्यक्रम चयन जी अम्मवारी अनुग्रह भक्त को निबंधन पाटिस्तू अम्मवारी दर्शन चुस्कू वारी वारी ओप को जय चंचम तल्ली जय च।